హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు వీడియో అర్థమయ్యే ఉంటుంది. ఇది వచ్చేసి మా సిస్టర్ మ్యారేజ్ సంబంధించిన వీడియోలోనే ఒక వీడియో ఇది. ఇది ఏంటంటే పసుపు కొట్టే ఫంక్షన్ అండి. అంటే చాలామందికి విఘ్నేశ్వరుడు బియ్యం కట్టుకునే ఆనమ ఉంటుంది, మాకు అది లేదండి. అందుకు మేము పసుపు కొట్టుకుంటాం ఆ రోజు అనేది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. బట్ నేను ఇందులో కనిపించానండి, మా అన్నయ్య నాకు ఈ వీడియో తీసి అనేది పంపించాడు. మా సిస్టర్కి ఒక మెమొరీ కింద ఉంటుంది అని చెప్పి, మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. నేను మా వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది వీడియోలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మన వీడియోలు చాలా లేట్ అవుతున్నాయి కదండి, అదే వర్క్ ఫుల్గా ఉండడం వల్ల వీడియో అనేది చాలా లేట్ అవుతుంది. ఇక్కడి నుంచి అయితే వీడియోలు లైన్గా వస్తాయి. దీని నెక్స్ట్ వీడియో వచ్చేసి మ్యారేజ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నేను. ఇది వచ్చేసి మా చిన్నాన్నగారి హౌస్ అండి. పెళ్ళికూతురు మా చిన్నాన్నగారి అమ్మాయినండి. ఇది యాక్చువల్గా పెంకటింటిని మా చిన్నాన్నగారు చాలా బాగా డిజైన్ చేపించారు. ఇది మీకు హోమ్ టూర్ కూడా చేపిస్తాను. ఎందుకంటే మీకు పెంకటింటిని ఇంత బాగా డిజైన్ చేయొచ్చా అని అనుకుంటారు, అంత బాగా డిజైన్ చేపించారండి మా చిన్నాన్నగారు. మీకు కన్ఫామ్గా హోమ్ టూర్ అని చేస్తాను, ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అలా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి. తను వచ్చేసి పెళ్ళికూతురండి. ఇక్కడ మా పెదనాన్నగారు అండ్ మా తాతయ్య గారు, మా నాన్నగారు తెలిసిందే కదా మీకు. ఇక్కడ మా ఒకరు కూర్చుంటున్నారు చూడండి, ఆయనే మా చిన్నాన్నగారు, మా పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారు. హాయ్ చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ చాలా హడావిడిగా ఉంది. యాక్చువల్గా నేను వర్క్ ఉండడం వల్ల మిస్ అయ్యాను. ఇక్కడ మా పెద్ద మేనత్త అండి ఈవిడ. ఆవిడ పక్కనున్న ఆవిడ వచ్చేసి మా పెద్దమ్మగారు, మా నాన్నగారు వాళ్ళ వదిన గారు అండి. ఈవిడేమనండి మా నానమ్మగారు. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మా నాన్నమ్మగారినే పెడతాము, ఎందుకంటే ఆవిడే పెద్ద. హాయ్ చెప్తున్నారు మా నానమ్మ. నెక్స్ట్ మా అమ్మగారు మీకు తెలిసిందే కదా, హాయ్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి పూజా మందిరం అండి. మా చిన్నమ్మగారు పూజా మందిరం ఏంటి అన్నీ నీట్గా పెట్టుకుంటారు. మీకు హోమ్ టూర్ వస్తుంది, చేస్తాను నేను వీలైనప్పుడు, వెళ్ళినప్పుడు కన్ఫామ్గా చేస్తాను హోమ్ టూర్ అనేది. ఇది వచ్చేసి మా పెద్దదినండి ఈవిడ, మా అన్నయ్య గారు, పెద్ద అన్నయ్య గారి వైఫ్. తను వచ్చేసి వంట సెక్షన్లో చాలా బాగా చక్క పెడుతుందండి. అంటే చక్కబడడం మీన్స్ తను ఏదైనా నీట్గా ఉంచడం కానీ చాలా బాగా చేస్తారు. మార్నింగ్ టిఫిన్స్ అయినాయి అంట, ఉప్మా చేశారంట అండి ఆ రోజు వచ్చేసి. ఏమనుకోకండి అలా ఉందని, ఏంటంటే కొంచెం అప్పుడు ఆ టైంలోనే ఎవరన్నా వస్తూ ఉంటారు కదా అక్కడ, అందుకు అలా ఉంది. నెక్స్ట్ ఈ మ్యారేజ్, నా మ్యారేజ్ కూడా ఈ హౌస్లోనే జరిగిందండి. అక్కడ మా పెద్దమ్మ గారు నుంచి ఉన్నారు కదా, అది వచ్చేసి ఒకప్పుడు మా పోర్షనే, మేము బయటకు వెళ్ళిపోయాము. నా మ్యారేజ్ కూడా ఇందులోనే జరిగింది. మా పెద్దమ్మ గారు హాయ్ చెప్తున్నారు. తను వచ్చేసి మా రెండో పెద్దమ్మ అండి, మా నాన్నగారు రెండో వదిన గారు. టీ పెడుతుంది మా పెద్దమ్మ. తిను కూడా అంతేనండి, వంట సెక్షన్లో చాలా బాగా చక్క పెడతారు. ఇక్కడ సారీస్ అవి చూపిస్తున్నారు మా తేజ, అంటే మా చిన్నమ్మ గారి అమ్మాయికి తీసిన సారీస్ అనేవి. అంటే వచ్చిన వాళ్ళకి చూపిస్తారు కదండి అలా, వాళ్ళు కూడా మా పెద్దమ్మ వాళ్ళేనండి వాళ్ళిద్దరూ కూడా. అంటే పెళ్ళికొడుకు తరపు వాళ్ళు వస్తారు కదండి, వాళ్ళకు కూడా బట్టలు అనేది తీశారు మా చిన్నమ్మగారు వాళ్ళు, అవి చూపిస్తున్నారు వచ్చిన వాళ్ళకి. ఇక్కడ ఫస్ట్ కొండ కూర్చున్నది కదండి తను, మా రెండో సిస్టర్ అండి. బాగా అంటే ఇంట్లో ఫంక్షన్ అయ్యేటప్పటికి అందరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకునేటప్పటికి ఆ ఫీలింగే వేరేలా ఉంటుందండి. అంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటాం కదా, ఆ ఫంక్షన్లప్పుడే మనం అందరం కలవడం జరుగుతుంది. ఆ టైంలో మనం మాట్లాడుకునే మాటలు ఎన్ని వస్తాయంటే ఇంకా ఉండాలనే అనిపిస్తుంది, అక్కడి నుంచి రావాలని అనిపించదు. అసలు మటన్ అండి, మటన్ కుక్ చేస్తున్నారు. మా పెద్దమ్మ గారు పప్పు కడుగుతున్నారు ఇక్కడ. యాక్చువల్గా మా అన్నయ్య అయితే ఈ వీడియో పంపిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ పంపించాడు. మా సిస్టర్కి మాత్రం అలా మెమొరబుల్గా ఉండిపోతుంది ఈ వీడియో, ఎందుకంటే తన మొబైల్లో షూట్ చేసుకున్నా డిలీట్ అయిపోద్దనే ప్రాబ్లం ఉంటుంది. బట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసింది ఇప్పటికైనా అలా ఉండిపోతుంది కదండి, తన నెక్స్ట్ జనరేషన్కి కూడా చూపించుకోవడానికి అలా ఉండిపోతుంది అది.
ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మగారు మా వదిన గారిని కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారు. మా పెద్దమ్మ గారెలో ఎక్స్పర్ట్ అండి. గారెలు ఒకటి, బూరెలు ఒకటి, చాలా బాగా చేస్తారు. ఏదైనా సరే మా పెద్దమ్మ బాగా చేస్తారు. చూడండి, గారెలు అనేది వేస్తుంది మా పెద్దమ్మ. వంటలక్క అని పిలవచ్చు మా పెద్దమ్మని, అంత బాగా చేస్తుంది వంటలు అయితే. ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతుర్ని రెడీ చేస్తున్నారు మా వదిన అండ్ మా సిస్టరు. పక్కనే మా అన్నయ్య గారు అమ్మాయికి వచ్చింది. చూడండి, తను మీకు బాగా తెలుసు కదా. తిన వచ్చేసి మా చిన్నమ్మగారు, వాళ్ళ చెల్లెలు, నెక్స్ట్ మా చిన్న మేనత్త వాళ్ళ అమ్మాయి కూడానండి. మా పెద్ద వదిన పిండి ఆడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నమ్మగారిని పరిచయం చేయలేదు కదా మీకు. పాపం తను చాలా బిజీగా ఉందండి మార్నింగ్ నుంచి, బాగా అలసిపోయినట్టు అనిపిస్తారు. చూడండి, మా చిన్నమ్మగారు ఎవరి ఇంట్లో ఫంక్షన్ జరిగినా చాలా బాగా చేస్తారండి. అంటే ఇంకా చెప్పినా చెప్పకపోయినా నాది అనుకుని, నా వాళ్ళు అనుకుని చాలా బాగా చక్క పెడతారండి. వీళ్ళు వచ్చేసి మా నాన్నమ్మగారు అండ్ మా తాతయ్య గారునండి. ఇక్కడ గారెలు అనేది వేస్తున్నారు కదా, అవి తీయడానికి అని చెప్పి పట్టుకెళ్తున్నారు క్యాను. అందరూ ఒక చోట ఉంటే ఇంకా నవ్వులే నవ్వులండి. మీకు నెక్స్ట్ వీడియో కూడా మ్యారేజ్ వీడియో వస్తుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎలా ఎంజాయ్ చేశాను ఏంటనేది కూడా మీకు ఆ వీడియోలో కనిపిస్తుంది. నేను ఆ వీడియోలో ఉంటాను, బట్ ఈ వీడియోలో అయితే నేను ఉండను. తినండి మా సిస్టర్ రెడీ అయిన తర్వాత. మీకు వీడియో క్లిప్స్ అనేవి సరిగ్గా లేకపోయినా ఏం అనుకోవద్దు, ఎందుకంటే మా బ్రదర్ వీలైనంత మట్టుకి షూట్ చేసి పంపించాడు. యాక్చువల్గా ఆ రోజే మా వాళ్ళు తాంబూలాలు కూడా తీసుకున్నారండి, ఎందుకంటే పెళ్ళి కూడా దగ్గరలోకి వచ్చేసింది. అందుకోసం సింపుల్గా తాంబూలాలు కూడా తీసుకున్నారు ఆ రోజే, పసుపు కొట్టే రోజే. ఇవన్నీ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ అండి. ఇవన్నీ మా వాళ్ళే సొంతంగా ప్రిపేర్ చేశారు, బయట క్యాటరింగ్ అయితే కాదు. అంటే ఆ రోజు మగ పిల్లవాళ్ళు కూడా వచ్చారు, అందుకోసమని ఎక్కువ ప్రిపేర్ చేశారు. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలు అనేది కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.